థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అది మామూలుగా లేదు, నాకు ఇక్కడికన్నా అక్కడికి వచ్చేయాలని ఉంది. నాకు అక్కడ నించోని అక్కడ కూర్చొని అరుస్తా బా. అయితే వెళ్తా కొంతసేపు, అంటే తోడుగా ఉండమన్నారు ఇవిడికి. మామూలు వెయిటింగ్ కాదు బా, ఇలాగే అండి. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగం పంచుకోవడానికి మీ అందరితో పాటు ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు, ఎంతో మంది మహానుభావులు ఇక్కడికి రాబోతున్నారు. అందులో చాలా మందిని స్టేజ్ పైన సత్కరించుకోబోతున్నాం కూడా. ఇవన్నీ జరుగుతూ ఉండగానే మనకి ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. మీరు ఇంకా 5 గంటలు అరవాలి. అన్నీ ఉంటాయి, ఏం కంగారు పడద్దు. సుధీర్ ప్రాంప్టింగ్ తీసుకుంటున్నావు ఏంటి ఇక్కడ కూడా నువ్వు? ఏం లేదండి, సీక్రెట్ చెప్తారు. దీనికి కూడా మళ్ళీ ఇచ్చి వచ్చావు ప్రాంప్టింగ్ చెప్పమని? మీకు చెప్పండి, చెప్తాం. అవసరం లేదు, అందరు కూర్చోవాలి హ్యాపీగా. ఎస్ రిలాక్స్. ఇంకా అసలైన గెస్ట్లు చిరంజీవి గారు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. బేసిక్గా స్టార్స్ ఎంతోమంది ఉంటారు, ఆ స్టార్స్కి అభిమానులు ఉంటారు, కానీ మెగాస్టార్ అభిమానులకి ఒక ప్రత్యేకత ఉంది. జనరల్గా స్టార్స్ని చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు, కానీ మెగా అభిమానులు ఏం చేస్తారంటే మెగాస్టార్ కూడా కాలర్ ఎగరేసేంత అద్భుతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆయన గౌరవాన్ని ఫెలిసిటేషన్ జరుగుతోంది. ఆల్సో స్పోర్ట్స్ రంగంలో కూడా అపురూపమైనటువంటి కృషి జరిపిన వారికి ఈరోజు ఫెలిసిటేషన్ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఇవాళ్ళ మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి సైరా నరసింహారెడ్డి ఈరోజు వేడుకలకి రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.